డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మేము ఒక స్పెషల్తో వస్తున్నాం. పూరి ఆలు చనా మసాలా. మనం శనగలు నానబెట్టి ఒకరోజు ముందుగా నానబెట్టుకొని మనం బాగా కుక్కర్లో వేసేసి బాగా మెత్తగా ఉండేటట్టు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు హై ప్రోటీన్ మెటీరియల్తో ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా తాలింపు పెట్టుకొని మనం శనగల కూరని తయారు చేసి పెట్టుకోవాలి. అట్లాగే టమోటాలు విడిగా మసాలాలు వేసుకొని కూడా శనగల కూరని మనం తయారు చేసుకోవాలి. బాగా గోధుమ పిండిని మనం కలుపుకొని ముద్దలుగా చేసుకొని పూరీకి సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకొని పూరీలు తయారు చేసుకొని మామూలుగా అట్లాగే బాగా కాగుతున్న నూనెలో బాగా మరిగించేసిన తర్వాత మనం పూరీలు వేసుకోవాలి. దాంట్లో బాగా ఆయిల్ మరిగినప్పుడు పూరీలు వేస్తే మనకి పొంగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే బ్రౌన్ కలర్కి వచ్చేటట్టు కూడా మనం పొంగించేసుకొని కాల్చే వరకు ఉంటే బాగుంటుంది. ఈ ఆయిల్ ఎక్కువగా మరకపోతే ఏమవుతుందంటే పూరీలు ఎక్కువ నూనెతో ఉండి మనం ఇప్పుడు వేడి వేడి పూరి ఆలు శనగల మసాలా కూరతో రెడీ టేస్ట్ చేసేద్దామా? మరిన్ని వీడియోస్ కోసం తేజు ఫిలిమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి, అలాగే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. తేజు ఫిలిమ్స్. Rama Sri Rama Jagadabhirama.